సో నాది లాస్ట్ స్పీచ్, నా తర్వాత మీరు కోరుకుంటున్నట్టు చైతన్యనే మాట్లాడతాడు. పోతే ఒక 2 మినిట్స్, నాకు ఒక 2 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండడం అవసరం. ముందు హాయ్ వైజాగ్. ఈ విశాఖపట్నంతో నాకు 1992 నేను సినిమా ఫీల్డ్లోకి రాకంటే ముందు నుంచి ఒక అటాచ్మెంట్, అందుకేనేమో ఇక్కడే ఎక్కువ సినిమాలు షూటింగ్ చేస్తాము, హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఎక్కువ ఈవెంట్స్ చేస్తాము. సో థ్యాంక్ యూ వైజాగ్. అండ్ అక్కినేని అభిమానులు, సో మీ ఎనర్జీ చూస్తుంటే ఆ ఎనర్జీని జూలై 22 వరకు అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. సో మార్నింగ్ షోకి వెళ్ళి మీ చైతుని స్క్రీన్ పైన అద్భుతంగా చూసి ఎంజాయ్ చేస్తారు. సో జూలై 22 వరకు ఎనర్జీని అలాగే పిడికెల్లో బిగించుకొని పెట్టుకోండి. యా బాల్స్ దొరికిన వాళ్ళకు మార్నింగ్ షో ఫ్రీ. 2 మినిట్స్ చైతు మాట్లాడకంటే ముందు ఒక 2 నిమిషాలు మాస్ సినిమా అంట సార్, మాస్ సినిమా, మాస్ చైతన్య గారితో మాస్ సినిమా మీరు చేస్తారు. ఆల్రెడీ మొన్నే అనౌన్స్ చేశాం, నెక్స్ట్ అదే ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ. ఒక 2 మినిట్స్ సైలెన్స్ ఉండాలని అడిగాను. ఈ థ్యాంక్ యూ ఐడియా రవి చెప్పినప్పుడు ఒక స్టోరీ లాగా చెప్పాడు, ఇందాక తను ఎక్స్ప్రెస్ చేశాడు. స్టోరీ లాగా చెప్తే అందులో ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఓకే రవి, ఇది కథలాగా చేద్దాము. కథలాగా చెయ్యాలంటే దీనికి ఒక జర్నీ కావాలి. ఏం జర్నీ? సో సినిమా రెడీ అయిపోయింది, తొందరలోనే మీరు చూడబోతున్నారు. ఈ జర్నీ ముందు నా లైఫ్కు నేను చెక్ చేసుకున్నాను ఈ కథ అనుకున్నప్పుడు. నవ్ ఐఎమ్ 51. సో నిన్న నాగార్జున గారు కలిస్తే కూడా చెప్పా, సార్ మీరే నాకు ఇన్స్పిరేషన్, 51 అయినా మీలాగా ఉండటానికి ట్రై చేస్తున్నానని. సో ఇక్కడ ఏజ్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక లైఫ్ జర్నీ, అన్ని రకాల లైఫ్లో అన్ని చూసి వచ్చిన వాడిని నేను. ఈ రవి 2 మినిట్స్ బాబు. రవి ఐడియా చెప్పినప్పుడు నేను లైఫ్ అంతా చూశాను రవి. డెఫినెట్గా ఈ సినిమాని, ఈ పాయింట్ని మనం కథలాగా చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలంటే చాలా సోల్ఫుల్గా చెయ్యాలి ఈ కథ. దానికి 2019లో ఈ కథ రాయడం మొదలుపెట్టాడు. దాని తర్వాత 2020లో కోవిడ్ కంటే ముందు విక్రమ్ యాజ్ అ డైరెక్టర్గా, చైతన్య యాజ్ అ హీరోగా మేము మొత్తం అందరము టీం అయ్యాం. ఎందుకు సోల్ అని చెప్తున్నానంటే, థ్యాంక్ యూ అనే పదాన్ని మనం చాలా ఈజీగా వాడతామంటే చాలా క్యాజువల్ వాడుక భాషలో. ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు మినిమం ఒక 10 టైమ్స్ అన్న థ్యాంక్ యూ అనే పదం వాడతాం. కానీ మన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరెవరు ఉంటారు? సో మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్న దగ్గర నుంచి మన జర్నీ మొదలవుద్ది. అమ్మ నాన్న ఉంటారు, తోబుట్టులు ఉంటారు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, మనకు మొదటి అక్షరాలు నేర్పించిన గురువులు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, మన స్కూల్మేట్స్ ఉంటారు, మనం ఎదుగుతూ వస్తాం. నేను ఇప్పుడు 51 అని అంటే ఇక్కడ చాలామంది 20s, 30s, 40s కూడా ఉండుంటారు ఇక ఈ ఈవెంట్ జరుగుతున్నప్పుడు. సో మీ అందరి లైఫ్లో కూడా ఇలాంటిది ఉంటుంది. సో అందుకే ఈరోజు కోసం నేను వెయిటింగ్లో ఉన్నాను. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎందుకు ఈరోజు వరకు వెయిటింగ్లో ఉన్నానంటే, నాకు ఇలాంటి అవకాశం, 50 సినిమాలు కంప్లీట్ అయిపోయాయి, 50 ఫిలిమ్స్ కంప్లీట్ అవుతున్నాయి, కానీ ఒక థ్యాంక్ యూ సినిమా తీస్తూ నా లైఫ్ జర్నీని ఒక్కసారి వెనక చూసుకొని నేను ఎంతోమందికి ఈరోజు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎవరో ఒక మామూలు జీవితం నుంచి ఈరోజు ఒక సంస్థని ఇంత పెద్దగా చేసి 50 సినిమాలు తీసి
ఈరోజు మీ తెలుగు ప్రేక్షకుల్లో మా సంస్థకు కానీ నాకు కానీ ఒక గౌరవం ఏర్పడిందంటే నేను ఇక్కడికి ఇక్కడి వరకు రావటానికి నా జీవితంలో ఎంతోమంది ఉన్నారు. నేను నా ఒక్కటి వల్ల ఇది కాలేదు, వాళ్ళందరి వల్ల నేను ఇక్కడి వరకు రాగలిగాను. అందులో ఫస్ట్ అమ్మ నాన్న, నాకు జన్మనే ఇవ్వడం కాదు, ఒక లైఫ్లో ఒక మంచి చెడు అనేది నేర్పించి ఒక జీవితం నాకు స్టార్ట్ చేయించారు. అలాగే నా తోబుటోలు, నా బ్రదర్స్, దాని తర్వాత నా స్నేహితులు, వాళ్ళందరికీ, అమ్మ నాన్నకి, అన్నయ్యలకి, నా స్నేహితులందరికీ థ్యాంక్ యూ. సో జీవితం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ మొదలుపెట్టింది ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్. ఆ రోజు నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ, మొదటి అడుగు నాకు వ్యాపారం నేర్పించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఫీల్డ్ నాకు చాలా ఇంట్రెస్ట్. సినిమా అంటే ప్యాషన్, కానీ నాకు తెలియదు. వైజాగ్తో నాకు చాలా అనుబంధం అని చెప్పాను కదా. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్గా అల్లుడా మజాక సినిమాతో వైజాగ్లోనే వ్యాపారం స్టార్ట్ చేశాను. సో ఆ రోజు నన్ను సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చిన మహేందర్ రెడ్డి గారు, మై కజిన్, వారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆయన నన్ను సినిమా ఫీల్డ్లోకి తీసుకురావడం వల్లే నేను మొదటి అడుగు వేసి ఈరోజు సినిమా ఫీల్డ్లో ఈ స్థానంలో రావడానికి నన్ను మొదటి అడుగు వేపించిన మా మహేందర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. అండ్ నాకు మొదటి సక్సెస్నిచ్చిన పెళ్లి పందిరి నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ గారికి, చైతుకు నేను థ్యాంక్ యూ చెప్పాను, చైతు నాకు థ్యాంక్ యూ చెప్తాడు. జోష్ అనే సినిమా ద్వారా చైతుని మీకు పరిచయం చేసినందుకు మా చైతు, వస్తాను. సో నన్ను సినిమా ఫీల్డ్లో నాకు మొదటి సక్సెస్నిచ్చిన కాస్ట్యూమ్ కృష్ణ గారు, వారు ఆ సినిమా ద్వారా ఆ సక్సెస్ రావడం వల్లే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. కాస్ట్యూమ్ కృష్ణ గారు అండ్ కోడి రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితంలో నా ప్రయాణంలో నా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సక్సెస్లు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు చాలా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను. ఫ్యామిలీ అందరితో పాటు వైఫ్ మన కష్టాలని, మన సక్సెస్ని పక్కన ఉండి ఓపికతో మనను ముందుకు నడిపే మన వైఫ్, నా వైఫ్ అప్పుడు అనిత, 27 సంవత్సరాల జర్నీలో ఎన్నో నాకు ఇస్తూ నా సక్సెస్కు ముందుకెళ్ళటానికి కారణమైన నా వైఫ్ అనితకి థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్గా మారినప్పుడు, డిస్ట్రిబ్యూటర్ నుంచి నేను ప్రొడ్యూసర్గా మారినప్పుడు దిల్ అనే సినిమాని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ వివి వినాయ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ నుంచి ఈరోజు వరకు 50 సినిమాలు కంప్లీట్ చేస్తున్న నాకు, ప్రతి దర్శకుడు, ప్రతి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ అందరూ, బన్నీ అల్లు అర్జున్ దగ్గర నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని అండ్ మై చైతు. సో ఇలా చెప్పుకుంటూ పోతే అందరి హీరోలతో ఈరోజు 50 సినిమాలు కంప్లీట్ చేస్తున్న నాకు ఈరోజు నా థ్యాంక్ యూ డయాస్ పై నుంచి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పే అవకాశం వచ్చింది. నేను ఇక్కడ ఉన్నాను అంటే నేను ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఒక్కరూ నన్ను అడుగు 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 ఏపిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు, వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మై థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ సినిమా రేపు మీరు చూడబోతున్నారు, చూసినప్పుడు నా ఎమోషన్ మీకు అర్థమవుతుంది. దీనికి విక్రమ్ ఆ స్క్రీన్ మీదకి చైతుతో అన్ని వేరియేషన్ చేపించి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేపించాడు. సో రేపు ఆ 3 వేరియేషన్ చూస్తారు. ఇందులో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, బ్యూటిఫుల్ కాలేజ్ స్టోరీ ఉంటుంది, బ్యూటిఫుల్ లైఫ్ స్టోరీ ఉంటుంది. 3 వేరియేషన్స్ అద్భుతంగా చేసిన, చేయించుకున్న విక్రమ్కి, చేసిన చైతన్యకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తమన్, ఇందాక రవి చెప్పినప్పుడు చెప్పాడు సోల్, అంటే ఇలాంటి సోల్ఫుల్ సినిమాని అందంగా
సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ప్రేక్షకుల హృదయం కత్తుకునేలాగా చేయాల్సిన తుంది ఓన్లీ తమన్కి. తమన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎన్ని సినిమాలు చేసినా ఒక అద్భుతమైన ఫీల్ సినిమాతో చేసినప్పుడు అది ఎక్కువ రోజులు నిలబడుతుంది. ఇప్పుడు మనం రిలీజ్ చేసిన థ్యాంక్ యూ సాంగ్లోనే అర్థమవుతుంది అది. అలాగే పీసీ గారు, అలాగే పీసీ శ్రీరామ్ గారు, అద్భుతమైన ఫోటోగ్రఫీ. వారి గురించి ఏం చెప్తాం, విక్రమ్ అడిగినట్టుగా ఒక అందమైన పెయింటింగ్ లాగా చేశాడు. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు, వారందరికీ అలాగే మా ఎడిటర్ నవీన్కి ఇలా పేరు పేరున ఈ సినిమాకు పనిచేసి 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం మీకు ఒక మంచి సినిమాను అందియ్యాలని. 3 సంవత్సరాల మా కష్టం జూలై 22 మీ ముందుకు రాబోతుంది. మీకు, మీ అందరికీ, అభిమానులకి, ప్రేక్షకులకి, అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము.